తెలంగాణలో అధికారం చేపట్టిన రేవంత్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా నిలిచిన 6 గ్యారంటీల అమలుపై ఫోకస్ చేస్తున్నారు. సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకే 2 గ్యారంటీల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. డిసెంబర్ 7న ప్రభుత్వం ఏర్పడగా డిసెంబర్ 9న ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచారు. అలాగే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించారు. ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ భారీగా పెరిగింది. ఈ క్రమంలో గ్యారంటీల అమలుపై రేవంత్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీల అమల్లో భాగంగా మరో 2 పథకాల అమలుకు ముహూర్తం నిర్ణయించింది. ఈ నెల 28వ తేదీన మరో 2 హామీల అమలుకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోనూ 6 గ్యారంటీలపై చర్చ జరిగింది. తక్షణమే ప్రారంభించగలిగే పథకాలపై పీఎస్సీ చర్చించారు. ఇందులో పింఛన్ పెంపు, 500 సిలిండర్ అమలు చేయాలని నిర్ణయించారు. పార్టీ వ్యవస్థాపక దినమైన డిసెంబర్ 28 నుంచి ఈ గ్యారంటీల అమలు ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు. గ్యారంటీలో తక్కువ భారం పడడంతో పాటు ఎక్కువ మందిని ప్రభావితం చేసే పెన్షన్, సబ్సిడీ సిలిండర్లను అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. వీటి ద్వారా వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీకి లబ్ధి కలుగుతుందని భావిస్తోంది. ఈ క్రమంలో చేయూతలో భాగంగా పింఛన్ 4,000కు పెంచి ఇవ్వాలన్న దానిపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. పింఛన్ తీసుకుంటున్న లబ్ధిదారుల లెక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ప్రతి నెల 45 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ జరుగుతోంది. ఇప్పటి వరకు నెలకు 900 కోట్ల వరకు ఖర్చవుతుండగా పెరిగి పింఛన్ మొత్తంతో ఇది నెలకు 1,800 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి 21,600 కోట్లకు చేరనుందని అంటున్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం 3,016 రూపాయలు ఇస్తున్నారు. దీనిని పెంచే విషయమై 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవి అమలు చేస్తే 16 లోక్సభ సీట్లు హస్తగతం చేసుకోవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.